నమస్కారం ఎల్లటి వార్తలకు స్వాగతం ఈ రోజు వార్తలు కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల పట్టణాధ్యక్షులు సంగీతం శ్రీనివాస ఆధ్వర్యంలో భారత రత్న దివంగత నేత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో కాంగ్రెస్ శ్రేణులతో కలిసి రాజీవ్ గాంధీ చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు భారత ప్రధానమంత్రిగా రాజీవ్ గాంధీ చేసిన సేవలను నాయకులు గుర్తు చేసుకున్నారు కార్యక్రమంలో పిసీసీ సభ్యులు నాగుల సత్యనారాయణ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు ఆగ్నూరు బాలరాజ్ సిరిసిల్ల బ్లాక్ అధ్యక్షుడు సూర్యదేవరాజ్ బీసీసీఎల్ అధ్యక్షుడు శ్రీరామ్లో వెంకటేశం ఎస్సీసీఎల్ ప్రెసిడెంట్ నక్క నర్సయ్య లీగల్ సెల్ కళ్యాణ్ చక్రవర్తి నాయకులు మంగ కిరణ్ కాసర్ల రాములు తాడ్కొండ శ్రీనివాస్ తడక వెంకటేశం సంగం శ్రీనివాస్ మల్లికార్జున్ బాలరాజ్ అక్కినేని సతీష్ జడల రాజు మైనార్టీ నాయకులు రియాజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు దివంగత నేత మాజీ ప్రధాని శ్రీ రాజీవ్ గాంధీ గారి వర్ధంతి సందర్భంగా సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ కార్యాలయంలో ఈ జిల్లాకి కోటల్లో అక్కడ పార్టీ కార్యాలయంలో ఘనంగా వారికి నివాళులు అర్పిస్తున్నారు వారు వారే కాకుండా ఈరోజు వారి సత్యపల్లి సోనియా గాంధీ గారు ఇంకో యూపీఐ చైర్పర్సన్గా రాహుల్ గాంధీ వారి తనయుడు రాహుల్ గాంధీ గారు ఏఐసిసి ప్రెసిడెంట్గా ప్రియాంక గాంధీ గారు ప్రెసిడెంట్ ఏఐసిసి జనరల్ సెక్రటరీగా వారి కుటుంబం కూడా మొత్తం యావత్తు ఈ దేశానికి ఆ రోజు ఆయన ప్రాణాలు అర్పిస్తే ఈరోజు అలాగే పార్టీకి ఈ దేశానికి ఎదురే సేవలు చేస్తున్న ఆ కుటుంబానికి వారి త్యాగానికి రాజీవ్ గాంధీ గారు వారి ఆశయాల మేరకు ఈ ఎల్లప్పుడూ కాంగ్రెస్ పార్టీ వారి మనసులో స్మరించుకుంటూ వారి ఆశయాల స్థితికి పోరాడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారత రత్న రాజీవ్ గాంధీ గారి యొక్క వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తూ రాజీవ్ గాంధీ గారు ఈ భారతదేశానికి ఆరవ ప్రధానిగా ఇందిరాగాంధీ గారి యొక్క మరణానంతరం రాజకీయంలో కీలకంగా వ్యవహరిస్తూ ఈ భారతదేశానికి ఆరవ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఎన్నో ఆధునికమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చి ఆ రోజే 1985-89 శకంలో నుండి వారు ఈ యొక్క ప్రపంచ దేశాల్లో భారతదేశం అగ్రగామిగా ఉండాలంటే ఐటీ రంగాన్ని విస్తృతంగా మనం తీసుకురావాలనేటువంటి ఒక టెక్నాలజీని పెంపొందించి భారతదేశాన్ని అగ్ర దేశాల పక్కన నిలిచినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి రాజీవ్ గాంధీ గారు వారి ఎలా గ్రామ గ్రామన మనం ఇంటర్నెట్ కానీ టీవీలు వీక్షిస్తున్నామన్నా లేకుంటే సెల్ ఫోన్లు మాట్లాడుతున్నా ఇవన్నీ కూడా దీనికి సృష్టికర్త ఈ భారతదేశంలో టెక్నాలజీ పూర్తిగా అభివృద్ధి చెందడానికి ముఖ్య కారకులు రాజీవ్ గాంధీ గారు చేసినటువంటి సంస్కరణని ఈ విధంగా 21 సంవత్సరాలు ఉన్నటువంటి ఓటర్లకు యువకులకు 18 సంవత్సరాలు చేసినటువంటి ఘనత ఇలా రాజీవ్ గాంధీ గారు ఈ విధంగా భారతదేశం అగ్రగామిగా నిలబడాలంటే వ్యవసాయ రంగంలో కానీ టెక్నాలజీ పరంగా కానీ ఇతరత విద్యాపరంగా కానీ వైద్యపరంగా కానీ ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి ఈ యొక్క భారతదేశ ప్రజల యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి శ్రీ రాజీవ్ గాంధీ గారి యొక్క వర్ధంతి సందర్భంగా మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన ఘన నివాళులు అర్పిస్తూ వారు చేసినటువంటి సేవలను వారు చూపినటువంటి బాటలు ఆ పరంపరలో తర్వాత సోనియా గాంధీ గారు కానీ ఆ తర్వాత ఇవాళ రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ గారు కానీ ప్రియాంక గాంధీ గారు కానీ వారు ఏదైతే రాజీవ్ గాంధీ గారు చూపెట్టినటువంటి బడుగు బలహీన వర్గాలు మహిళలు మైనారిటీల యొక్క అభ్యున్నతతోనే భారతదేశం అత్యున్నతమికి పోతుందనేటువంటి ఒక ఉద్దేశంతో ఇవాళ అంటరానితనాన్ని రూపుమాపి హరిజన గిరిజనులకు
పొడుపు భూములిచ్చి ఇల్లు కట్టించి వారి యొక్క ఉన్నత విద్యను వారి యొక్క వారికి అత్యున్నతమైనటువంటి వారికి ఏదైతే భాగస్వామ్యం కల్పించి అన్నింటిలో ఇలా ఎంతో కార్యక్రమాలు తీసుకున్నటువంటి సంస్కర్త రాజీవ్ గాంధీ గారి యొక్క వర్ధంతి సందర్భంగా పట్టణ కాంగ్రెస్ పార్టీ పక్షాన మరొకసారి వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తా ఉన్నాం।